సంపూర్ణ వాస్తవిక దృక్కోణం పార్ట్ 61. దానికి వారు ససేమిరా అనటమే కాక తమ వద్దకు వైద్య సలహాలకు వైద్యానికో వచ్చే వారి ఆదాయాలు అడగటం సరైనది కాదని, అది పూర్తిగా వ్యక్తిగతమని సెలవివ్వటం నన్ను తీవ్ర నిరుత్సాహానికి గురి చేసిందనే అన్నది. తమ వద్దకు వచ్చేవారిపై ఎక్కడ కావలిస్తే అక్కడ తమ వేళ్ళు చేతులు పెట్టడానికి సిద్ధమయ్యే ఆ గైనకాలజిస్టులు వారి పరుసుల్లో తమ వేళ్లు పెట్టడానికి సంకోచించడం ఒక విధంగా మంచిదే అయినప్పటికీ నా వంటి పరిశోధకులకు అడ్డంకే అనాలి. నా బాధ నాది కదా. కొన్నేళ్ల తరువాత నేను గ్లోబల్ ఆదాయ సర్వేకు సంబంధించిన వరల్డ్ బ్యాంక్ బృందం ఒక దాన్ని కలుసుకోవటం తటస్థించింది. వారి సర్వేలలో సెక్సువల్ యాక్టివిటీని కూడా చేర్చవలసిందిగా సూచించడం జరిగింది. ఇంతకు మునుపు ఆ గైనకాలజిస్టులు ఎలా అయితే స్పందించారో అచ్చు అలాగే స్పందించారు ఇప్పటి ఈ ప్రపంచ బ్యాంకు సర్వే బృందం వారు కూడా. వారు ఎటువంటి సమాధానం ఇచ్చారో మీరే గమనించండి. అబ్బెబ్బే, ఆదాయాల గురించో పన్నుల గురించో బ్లాక్ మార్కెట్ తీరుతెన్నుల గురించో అయితే అడగగలం, కానీ సెక్సువల్ వ్యవహారాల గురించి ఎలా అడగగలం? నో, సాధ్యమే కాదది అంటూ నన్ను వింతగా చూడటం మొదలుపెట్టారు వారిలో అధికులు. సెక్సువల్ బిహేవియర్కు వారి వారి ఆదాయపు స్థాయిలకు ఏదైనా అవినాభావ సంబంధం ఉన్నదా అని తెలుసుకోవాలన్నదే నా తాపత్రయం. చిత్రమేమంటే ఎవరికి వారు తమ పరిధులను తమంత తామే నిర్ణయించుకోవటం, అంటే గిరి గీసుకుని అందులోనే కూర్చోవటం, దానితోనే సంతృప్తి చెందటం, అదో రకమైన సింగిల్ పర్స్పెక్టివ్ ఇన్స్టింక్ట్. ఇక ఐడియాలజీల గురించి ఓ రెండు మాటలు. ఒక ఐడియాకున్న శక్తి ఏపాటిదో అందరికీ తెలుసున్నది. అద్భుతమైన ఐడియాలే మానవ పరిణామక్రమాన్ని శాసిస్తూ వచ్చాయని కూడా ఒప్పుకు తీరాల్సింది. ప్రపంచంలో వేళ్ళు అనుకున్న వివిధ మతాలనండి, పాలనా విధానాలనండి, పబ్లిక్ హెల్త్ వ్యవహారాలనండి, వాణిజ్య వ్యాపార ప్రక్రియలనండి, అన్నీ ఏదో ఒక ఐడియా నుండి ఉద్భవించినవి. ప్రస్తుతం ప్రపంచాన్ని శాసిస్తున్న డెమోక్రసీ కూడా ఒక బలమైన ఐడియా నుండి వచ్చినది. ఐడియాలజీకి ఉన్న అపార శక్తిను, అది మానవ జీవనాన్ని ప్రభావితం చేసే తీరును ప్రశ్నించే సాహసమైతే చేయలేను, కానీ దీర్ఘకాలంలో దాని మూలంగా జరగటానికి ఆస్కారమున్న హానికర పరిణామాలను మాత్రం ఊటంకించకుండా ఉండలేను. ఒక ఐడియా ఎంత గొప్పదైనప్పటికీ ఎంతో కొంత మూఢత్వాన్ని తనలో ఇముడ్చుకుంటుందన్నది అందరూ అంగీకరించి తీరాల్సిన విషయం. కానీ ఐడియాలజిస్టులకు అది ఎంతమాత్రం పట్టదు. వారి వాదన వారిదే తప్ప మరో దేన్ని పట్టించుకోరు వారు. ఒకే చోట ఆగిపోవటం అనేది ఇంచుమించు ప్రతి ఐడియాలజిస్టుకు ఉన్న అతి పెద్ద లోపం. ఇంతకు ముందు మనం ప్రస్తావించుకున్న వివిధ ఎక్స్పర్ట్స్, యాక్టివిస్టుల తంతే వీరిది కూడా. వారు పట్టిన కుందేలకు మూడే కాళ్ళు అనే రకం. ఒక విధమైన పిడివాదంలోకి వెళ్ళిపోతారు వీరు అంతిమంగా. ఆ ఊబిలోంచి బయటకు వచ్చే కనీస ప్రయత్నం కూడా చేయరు. తాము నమ్మిన ఐడియాలజీలకు తామే బలి అవుతారు కూడా అంతిమంగా. మరో కొత్త ఐడియాలజీ రాకతో కొత్త నీరు పాత నీరును వెనక్కి నెట్టినట్టన్నమాట. ఇంతకు పూర్వం మనం చర్చించుకున్న సరళీకృత విపణులనండి, సమానత్వం అనండి, ఈ కోవలోకి వస్తాయి. తాము అనుకున్నా లేక తాము అనుసరిస్తూ వస్తున్న ఐడియాలజీలను వెనకేసుకురావటంలో వీరు హద్దులు మేరుతూ ఉంటారు. చాలా సందర్భాలలో ఒక విధమైన ఫ్యానటిజానికి లోనవుతూ ఉంటారన్నమాట. వీరి పోకడలు ఐడియాలజీల పరంగానే తప్ప అంశాల వారీగానో లేక ఆయా అంశాల తాలూకు ప్రమాణాలు ప్రభావాల పరంగానో మాత్రం కాదు. నా ఈ వాదనకు బలం చేకూర్చే నా అనుభవాలను మీతో పంచుకునే ప్రయత్నం చేస్తా. 1993లో ఒక భయంకరమైన ఉపద్రవం క్యూబా దేశాన్ని ఊపేసింది. సుమారుగా 40,000 మంది ప్రజలు ఏదో రకంగా ఆ ఉపద్రవం బారిన పడ్డారు. అప్పటి క్యూబా అధ్యక్షుడు ఫిడెల్ క్యాస్ట్రోతో అనేక మార్లు ముఖాముఖి తలపడవలసి వచ్చింది నేను ఆ సందర్భంగా. నేను నా పాదం మోపేనాటికే ఆ దేశపు హెల్త్ మినిస్ట్రీకి సంబంధించిన నిపుణులైన విద్యావంతులైన అంకిత భావం కలిగిన ఎందరో ఆ విషయంలో ఎంతో శ్రమించి పనిచేస్తున్నారు. వారి శ్రమను, అంకిత భావాన్ని, పట్టుదలను చూసిన నాకు ఒక ప్రక్క సంతోషము, మరో ప్రక్క ఆవేదన కలిగాయి ఈ ఏకకాలంలో. అది ఎలానో చెప్పాలి మీకు.
వారి అంకిత భావానికి పట్టుదలకు శ్రమిస్తున్న తీరుకు ఎంతో సంతోషం అనిపించింది. అయితే వారి ఆ విధమైన శ్రమకు అంకిత భావానికి పట్టుదలకు సరైన ప్రతిఫలం ముట్టడం లేదన్న ఆవేదన కూడా కలిగింది నాకు. నా సంతోషానికి ప్రత్యేకించి కారణాలేవి వెతుక్కోనక్కర్లేదు. నా ఆ విధమైన ఆవేదనకు ఆందోళనకు కారణాలు ఉండాలిగా, చెబుతా అవేంటో. వారంతా ఒక చట్టంలో పనిచేస్తున్నారన్నది ఎంత మాత్రం ఫ్లెక్సిబిలిటీకి తావులేని ఒక రిజిడ్ మరియు అప్రెసివ్ సిస్టంలో పనిచేయవలసి వస్తోందని, అప్పటికే మొజాంబిక్ వంటి ఓ కమ్యూనిస్టు దేశంలో కొంతకాలం పాటు పనిచేసిన నాకు తెలియనిదా ఏమిటి? క్యూబా అంతకు మించే అన్నది నా అభిప్రాయం. అలా అని క్యూబాను తేలిక చేసి చూపే ఉద్దేశం ఎంతమాత్రం నాకు లేదని చెప్పగలను. నేను ఆ దేశంలో గమనిస్తూ వచ్చిన అనేకానేక దారుణ వ్యవహారాల గురించి మీకు చెప్పబోవటం లేదు. మరిన్ని ఆడియో బుక్స్ కొరకు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం, బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం, లైక్ కామెంట్ షేర్ చేయడం మరొకండి. ఆడియో బుక్స్ను PDF రూపంలో పొందడానికి margaya.wordpress.com ను విజిట్ చేయండి.